డేటా చోరీ కేసును రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించడం హాస్యాస్పదమన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. స్వయంగా మంత్రులే పోలీస్ స్టేషన్కు వెళ్లి తెలంగాణ సర్కార్పై కేసులు పెట్టడం దౌర్భాగ్యమన్నారు. జరిగిన పరిణామాలు ఒకటైతే దొంగతనం చేసి దొంగ దొంగ అన్నట్టు చంద్రబాబు నాయుడు ఆయన కో మంత్రులు పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండంటే అసలు డెమోక్రసీ ఎక్కడ పోతుందో తెలిసే పరిస్థితి లేదు. రెండోది స్టేట్మెంట్స్ కూడా మీరు రోజువారీగా చూస్తే ఒకసారి ఏమో మా డేటా దొంగిలించారన్నారు. మొన్న ట్విట్టర్లో ఏం పెట్టినరు, ఫస్ట్ దొంగిలించన్నారు, నెక్స్ట్ డే ఏమంటున్నారు మా డేటా మా దగ్గరనే ఉంది, కేటీఆర్ గారికి ఏమన్నా కళ్ళు వచ్చిందా అంట. మళ్ళీ నిన్న కంప్లైంట్ ఇచ్చినప్పుడేమో చోరీ జరిగిందంట. కాన్ఫిడెన్షియల్గా ఉండవలసినటువంటి ఆ రాష్ట్ర ప్రజల ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డుతో సహా ఫస్ట్ క్లెయిమ్ ఏం పెట్టినరు, తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ అన్నారు. అది తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేది చాలా పెద్ద నేరం. దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. కొంతమంది మీడియా, ప్రింట్ మీడియా అతి ఉత్సాహంగా ఉన్నారు. నిన్న మొన్న నేను చూస్తే తెలంగాణ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లనంట 24 లక్షల ఓట్లు తీసేసి మేము గెలిచినామంట. అంటే ఎందుకు అంత ఉత్సాహం ఎందుకు చూపిస్తున్నా నాకు అర్థం కాలే. కొంతమంది మీ టీవీలనే మీ పేపర్లనే చూడమంటుండ్రా, ఇట్లా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తే అల్టిమేట్గా నష్టపోయేది కూడా వాళ్ళే. అక్కడ ఎంత దారుణంగా అంటే దొంగతనం చేసినటువంటి ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి గారు, ఐటీ శాఖ మాచ్యులు, అది తిరిగి 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 ఆ సీఈఓ దొరుకుతు సీఈఓ దొరికిన తర్వాత వాళ్ళ మీదకి వస్తుందని అప్పుడే భయపెట్టేసి మంత్రులని అలర్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పోండి మీరు ఇంకా మంత్రులు అనుకుంటుర్రా, ఎక్కడ చూసినరా ఈ దేశంలో ఎక్కడనన్నా పోలీస్ స్టేషన్కి మంత్రులు పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఇక మాట్లాడితేనంట వాళ్ళ సమాచారాన్ని సేకరించంట జగన్మోహన్ రెడ్డికి మేము ఇస్తున్నామంట. ఆ విషయం చెప్తుంటేనే ఎంత నవ్వు వస్తుందంటే మీ పార్టీ సమాచారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు తీసుకొని. వాళ్ళ స్టేట్మెంట్లనే డే వన్ నుంచి ఇప్పటి వరకు రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దొంగతనం చేసింది, జరిగింది తప్పు, పెద్ద క్రైమ్ అని తెలిసిన తర్వాత బాధ్యత ఉండాలి. రెండవది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కన ఉంది, లేదు గ్రేటర్ హైదరాబాద్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ నివాసం ఉన్నారు. అక్కడ ఆ బస్తీలో కానీ ఆ లొకాలిటీలో కానీ ఏదన్నా చిన్న అంశాలు థెఫ్ట్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా చిన్న ఘర్షణ కానివ్వండి, ఇటువంటి జరిగితే అక్కడ పోయి కంప్లైంట్ ఇస్తారా? కన్సల్ట్ పోలీస్ స్టేషన్లు ఇస్తారు కదా. సెంటిమెంట్ని రగిలించాలి. రెండోది ఇది రెండు ప్రాంతాల రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకో ఏమన్నా చేయని కానీ కొన్ని మీడియాలు కొన్ని పేపర్లు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నాయి.